ఒక పక్కన సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, మరొక వైపున జనసేనకి ఇచ్చినటువంటి 3 శాఖల్లో అంటే 3 మంత్రుల్లో కందుల దుర్గేష్కి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఆలోచించాల్సింది నంది అవార్డులు. ఒకప్పుడు ప్రభుత్వాలు అది ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. 2014 రాష్ట్ర విభజనకు ముందు నంది అవార్డులు అనేటువంటిది ఘనంగా జరిగేది. 2014 రాష్ట్ర విభజన తర్వాత అటు తెలంగాణ ప్రభుత్వము నంది అవార్డులు వదిలేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డులు వదిలేసింది. ఆ మధ్యకాలంలో 2019కి ముందు చంద్రబాబు గారు అనుకున్నారు, నంది అవార్డులకు ఒక కమిటీ వేశారు, అంతా రెడీ అయ్యాక అందులో వచ్చినటువంటి కుల వివాదంతో దాన్ని ఆపేశారు. ఆ తర్వాత ఇకెవరు ఇనిషియేటివ్ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసలు అది పట్టించుకోలేదు. ఎందుకంటే తనని సినిమా వాళ్ళు పట్టించుకోలేదని, తను సినిమా వాళ్ళని పట్టించుకోకపోవడం అన్నట్టు జగన్ యాటిట్యూడ్తో వచ్చినటువంటి సమస్య అది పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 కుటుంబాలు, అటు మెగా కుటుంబం ఇటు నందమూరి కుటుంబం, ఈ 2 ప్రధాన పార్టీలోనే ఉన్నాయి. అలాగే ఈ దఫా ఎట్లాంటి సమన్వయ లోపం ఉండదు, ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి నంది అవార్డుల ఫంక్షన్ అన్నటువంటిది 2 అటుపక్కన తెలంగాణలో కూడా రేవంత్ ఉన్నారు, ఆయన అక్కడ నిర్వహించవచ్చు చక్కగా. ఎందుకంటే సినిమా వాళ్ళల్లో సరే అగ్రనటులకి ఇది పెద్ద ప్రోత్సాహకం కాదు, కానీ సహనటులకి అలాగే ఇతర విభాగాలు టెక్నికల్ విభాగాలకి ఇదంతా చాలా కీలకమైనటువంటి అంశం. వాళ్ళకి ప్రమోషన్ లాంటిది, వాళ్ళకు రకంగా జీవితకాలం గుర్తుపెట్టుకునేటటువంటి జీవన సాఫల్య పురస్కారాలు లాంటివి అవి తీసుకురావడం చాలా అవసరం.